జనరల్ ఇంగ్లీష్ త్రూ తెలుగు వీడియోస్ పార్ట్ 70. ముందుగా తెలుగు వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. నీకు డబ్బు కావాలంటే అప్పు తీసుకో, వడ్డీకి కాదు, నేను ఫ్రెండ్లీగా ఇస్తాను. చాలా చిన్న వాక్యం అండి ఇది. ఎక్కువ శాతం మరి మన స్నేహితుల దగ్గర కావచ్చు, లేదా మన వెల్విషర్స్ బాగు కోరే వారి దగ్గర కావచ్చు, మనం ఇలాంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. నీకు డబ్బు కావాలంటే అప్పు తీసుకో, వడ్డీకి కాదు, నేను ఫ్రెండ్లీగా ఇస్తాను. ఈ విధంగా మరి వాక్యాలను ఇంగ్లీష్లో కూడా ఎలా చెప్పాలో నేర్చుకుందాం. నీకు డబ్బు కావాలంటే అప్పు తీసుకో, లేదా అప్పుగా తీసుకో, వడ్డీకి కాదు, నేను ఫ్రెండ్లీగా ఇస్తాను. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో, నీకు డబ్బు కావాలంటే, ఇఫ్ యు వాంట్ మనీ, నీకు డబ్బు కావాలంటే, ఇఫ్ యు వాంట్ మనీ, అప్పు తీసుకో, బారో ఇట్, బారో అంటే అప్పు, అప్పు తీసుకో, బారో ఇట్, ఎలా తీసుకోవాలి, వడ్డీకి కాదు, నాట్ ఫర్ ది ఇంట్రెస్ట్. వడ్డీని ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అంటారండి, వడ్డీ అంటే ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ అని అంటారు, వడ్డీని అంటారండి ఇంట్రెస్ట్ అని. ఇక్కడ ఆసక్తిగా అది వేరే, అది వర్బ్ అండి, ఆసక్తికరంగా ఉండడం అనేది అది వేరు, అది ఇంట్రెస్టింగ్. అది ఇక్కడ వడ్డీని ఇంట్రెస్ట్ అంటారండి. ఇఫ్ యు వాంట్ మనీ బారో ఇట్, నాట్ ఫర్ ది ఇంట్రెస్ట్ అంటే వడ్డీకి వద్దు, వడ్డీకి కాదది. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నీకు డబ్బు కావాలంటే ఇఫ్ యు వాంట్ మనీ అప్పుగా తీసుకో, బారో ఇట్, వడ్డీకి కాదు, నాట్ ఫర్ ది ఇంట్రెస్ట్ అంటే నాకు వడ్డీ వద్దు అని చెప్పినట్టు, నాకు ఇంట్రెస్ట్ ఇవ్వద్దు అని చెప్పినట్టు. అర్థమైందా ఫ్రెండ్స్? వడ్డీని ఇంట్రెస్ట్ అంటారండి, అప్పు తీసుకునేదాన్ని బారో అంటారు, బారోయింగ్ అది వర్బ్. నీకు డబ్బు కావాలంటే అప్పుగా తీసుకో, వడ్డీకి కాదు. ఇఫ్ యు వాంట్ మనీ బారో ఇట్, నాట్ ఫర్ ది ఇంట్రెస్ట్. నేను ఫ్రెండ్లీగా ఇస్తాను, ఐ విల్ గివ్ యూ యాజ్ ఫ్రెండ్లీ, ఫ్రెండ్లీగా ఇస్తాను నేను, నేను ఫ్రెండ్లీగా ఇస్తాను, ఐ విల్ గివ్ యూ యాజ్ ఫ్రెండ్లీ. అర్థమైందా ఫ్రెండ్స్? ఇఫ్ యు వాంట్ మనీ బారో ఇట్, నాట్ ఫర్ ది ఇంట్రెస్ట్, ఐ విల్ గివ్ యూ యాజ్ ఫ్రెండ్లీ. నీకు డబ్బు కావాలంటే అప్పు తీసుకో, లేదా అప్పుగా తీసుకో, వడ్డీకి కాదు, వడ్డీ వద్దు నాకు, నేను ఫ్రెండ్లీగా ఇస్తాను. ఇలాంటి వాక్యాలను మనము ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు, అయితే మాట్లాడాలి. ఇఫ్ యు వాంట్ మనీ బారో ఇట్, నాట్ ఫర్ ది ఇంట్రెస్ట్, ఐ విల్ గివ్ యూ యాజ్ ఫ్రెండ్లీ. ఇంట్రెస్ట్ వద్దు, మరి నేను ఫ్రెండ్లీగా ఇస్తాను, తీసుకో అని చెప్పినట్టు.